కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల గ్రామంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజలందరూ గొడవ లేకుండా కలిసిమెలిసి ఐకమత్యంతో సామరస్య స్నేహపూర్వక వాతావరణంలో కలిసి ఉండాలని గ్రామ ప్రజలకు హితవుపలిగారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆసరా మరియు సంక్షేమం శ్రీనివాసులు, అసిస్టెంట్ కలెక్టర్ నురుల్ ఖమర్, ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డిఎస్పి వినోద్ కుమార్, డిపిఓ ప్రభాకర్ రావు, సోషల్ వెల్ఫేర్ డిడి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు దిశ స్పెషల్ ఆఫీసర్ గా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ అమ్మాయి అలెజ్డ్ రేప్ అండ్ మర్డర్ కేసు చూసుకుని సీఎం గారికి చాలా బాధ చేసింది. వెంటనే నాకు విజయవాడ నుంచి ఇక్కడికి పంపించేశారు. కుటుంబ సభ్యులతో నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు ముగ్గురు మాట్లాడారు. ఈ కేసు నుంచి అంతా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. కుటుంబ సభ్యుల అనుమానాలు ఏంటి, అభిప్రాయం ఏంటి, ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎలా ముందుగా జరుపుకుంటే బాగుంటుంది అంతా వాళ్ళ నుంచి తెలుసుకున్నాము. తప్పకుండా ఈ కేసులో న్యాయం జరిగేటట్టుగా చూస్తాము. ఇప్పుడు దిశ డిఎస్పీ కింద కూడా ఈ కేసు తీసుకురావడం జరిగింది. సో ఆ డిఎస్పీ సూపర్విజన్లో, ఎస్పీ సార్ సూపర్విజన్లో అంతా ఇన్వెస్టిగేషన్ ఎక్స్పెడిట్ చేసుకొని న్యాయం జరిగేటట్టుగా చూస్తాము. మేడం, మనం ఆదుకోవడానికి కావాల్సిన ఏ రకమైన సహాయ సహకారాలు అందించాలనో పూర్తిగా అందించమని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రులు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆ రకంగా అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే వాళ్ళు ఇల్లు గుడిసెలలో ఉన్నారు, పూరిల్లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి రెండు సైటు ఉందన్నారు. సో దానికి సంబంధించిన వాళ్ళు న్యాయం జరిగే విధంగా దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తూ త్వరగా ఎవరైతే ఈ ఘోరమైన దీంట్లో పాల్పడ్డారో వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి, వాళ్ళని శిక్షించాలి, చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. అదే రకంగా పర్సనల్గా నేనే దాన్ని ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా సూపర్వైజ్ చేస్తానని చెప్పేసి ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. సో దాని మేరకు వాళ్ళు కూడా వాళ్ళకున్న సమాచారం మొత్తం కూడా వాళ్ళు షేర్ చేస్తామని చెప్పారు. సో ఆ సమాచారంతో త్వరగా ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడానికి కూడా ఎస్పీ గారు పర్సనల్గా చర్యలు తీసుకున్నారు. చెప్తున్నారు కాబట్టి ఇలాంటి ఒక అనుమానం ఉంది కాబట్టి ఈ అనుమానం మేరకు మనము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దాని యొక్క విషయాల గురించి మనం బయట మాట్లాడలేము. సో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగాలి. ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా 11 నెలలు అయిపోయింది. సో ఇప్పుడు ఎస్పీ గారు కూడా దాన్ని పర్సనల్గా చూసుకుంటున్నారు. ఇప్పుడు దీనికి ముందు చేసిన సిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న దాన్ని కూడా మార్చేసి ఇప్పుడు డిఎస్పీ లెవెల్లో ఆ ఇన్వెస్టిగేషన్ని టేకప్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా లోతుగా విచారించి త్వరగా నిందితుల్ని పట్టుకోవాలని ఒక ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. దానికి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ వివరాలని చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా ఇంకా వివరాలు ఏదైనా ఉంటే, ఇంకా సమాచారం ఏదైనా ఉంటే మొత్తం కూడా పర్సనల్గా షేర్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మనం ఆలోచిస్తాం. స్పెషల్ టీం ఫామ్ చేస్తాము. విజయ డిఎస్పీ ఉన్నారు, చూస్తున్నట్టుగా ఎవ్రీ 2 డేస్ కేసు రివ్యూ చేస్తున్నాం. ప్రోగ్రెస్ నేనే రివ్యూ చేస్తున్నాను. కేసులో ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంది. ఎందుకెళ్తాం, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసాము ఏం ప్రోగ్రెస్ జరుగుతుంది, ఎలా చేస్తున్నాం అనేది. వాళ్ళకి కోఆపరేషన్ అవసరమైంది, వాళ్ళకి కోఆపరేషన్ అవసరమని చెప్పి చెప్పారు. అదేవిధంగా ఊర్లో కొంతమంది ఉన్నారు, ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు తెలిసింది క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే సహాయం అవుతుంది అని చెప్పేసి మన దగ్గర నుంచి 100% అలర్ట్ పెడుతూ ఉన్నాము. పర్సనల్ సూపర్విజన్ తోటి చేస్తూ ఉన్నాము. మీకు కూడా మేబీ తెలిసి ఉండొచ్చు, నేను ప్రయత్నం బిగిన్ చేసింది ఇప్పుడే చేస్తూ ఉన్నాము. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్.